ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఉద్దేశించి అధికారిక వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రెస్ మీట్లో చంద్రబాబు తీవ్ర ఉద్వేగానికి గురై కంటతడి పెట్టారు. ఈ వ్యవహారంపై నందమూరి కుటుంబం భగ్గుమంది. భువనేశ్వరి సోదరుడు సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఈ వివాదంపై స్పందించారు. తన అక్క జోలికి వస్తే మెడలు విచ్చేస్తానంటూ వైసీపీకి బాలయ్య వార్నింగ్ ఇచ్చారు. నందమూరి కుటుంబానికి చెందిన ఇతర సభ్యులతో బాలయ్య శనివారం తన ఇంట్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ అసెంబ్లీలో పరిమాణాలు అధికారిక వైసీపీ పొగడలపై బాలయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ఒక శాసనసభ్యుడిగా తన మీదకు రావచ్చని కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీదకు రావడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ తల్లులు భార్యలు పిల్లలు ఉన్నారని పర్సనల్గా టార్గెట్ చేస్తే చేతులు ముడుచుకొని కూర్చోమని హెచ్చరించారు. తన చెల్లి హెరిటేజ్ నడుపుతుందని సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. వాళ్లలో ఎవరైనా ఇలా చేశారా అని ప్రశ్నించారు. దోచుకున్న సొమ్మంతా ఇంట్లోకి చేర్చడమే వాళ్ల పని అని మండిపడ్డారు. వాళ్ల ఇంట్లో ఆడవాళ్ళు కూడా చిందించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తాము వ్యక్తిగతంగా ఎప్పుడు ఎవరిని విమర్శలు చేయలేదని అన్నారు. గొడ్ల చావిట్లో ఉన్నామా అసెంబ్లీలో ఉన్నామా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకోవడం సాధారణంగా జరుగుతుందని రాజకీయాలతో సంబంధం లేని వారిపై మాటల దాడి సరికాదని అన్నారు. ఏకపక్షంగా శాసనసభ్యుడు నడుపుతున్నారని బాలకృష్ణ ఏపీ ఏ పరిస్థితుల్లో ఉందో ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. మంచి సలహాలు ఇచ్చినా కూడా తీసుకునే పరిస్థితులలో ప్రస్తుత ప్రభుత్వం లేదన్నారు. చంద్రబాబు చెప్పడం వల్లే ఇన్నాళ్ళు సహనంగా ఉన్నానని ఇకపై నోరు తెరిస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఆడవాళ్లను తెరపైకి తెచ్చి మైండ్ గేమ్ ఆడుతున్నారని మండిపడుతున్నారు నందమూరి బాలకృష్ణ. వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశామని విమర్శించారు. రాజకీయాల్లో అధికారం ఎప్పుడు శాశ్వతం కాదని బాలకృష్ణ అన్నారు. బిర్రవేగి మాట్లాడేవారు నోరు అదుపులో పెట్టుకోవాలని అన్నారు. అయితే ఈ సమావేశం జరగడానికి ముందు మీడియా ప్రతినిధులను బాలయ్య నివాసం వద్ద సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడం వివాదం కారణమైంది. అయితే ఆ కాసేపటి గొడవ సద్దుమణిగినట్లు తెలుస్తుంది.